శుభం బ్యాధు వృషిక రాశి వారికి జూన్ పదిహేను నుండి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందన్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక వృషిక రాశికి అద్భుతమైన రాశిగా మనం ప్రణగించడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే వృక్ష రాశికి భాగ్యంలోనే శుక్రరాహులు కలిసి ఉండడం తర్వాత తృతీయ స్థానంలో కుజుడు ఉండడము అదేవిధంగా మనకు గురుడు అన్నవాడు పన్నెండులో ఉండడం ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రరాహులన వృషిక రాశి వారికి కొంతవరకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా రాహు ఉంటే దోషంగా ఉంటుంది కానీ శుక్రుడితో కలిసి ఉంటే యోగం మీద మారిపోతుంది అనమాట ఎక్కడో తెలియని ఒక ఆనందం తెలియని ఒక రిలాక్సేషను జరిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది భాగ్యంలో ఎప్పుడైతే శుక్రుడు వచ్చి ఉన్నాడో డెఫినెట్గా ఇంటి ఇలా ఒక భాగ్యము మూలకన ధనలాభము తర్వాత ఇంకొక విషయంగా చెప్పుకోవాలంటే వృషిక రాశి వారికి చంద్రుడు కొంతవరకు బలహీనంగా ఉన్నారని అంటారే కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మాత్రం చంద్రుడి ఉండే రాశిలో ఎప్పుడైతే శుక్ర రాహులు కలిసి ఉన్నారో దాని ప్రభావం ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట అది వృషిక రాశిలో ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొత్త వ్యాపార వ్యవహారాలు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ కాకుండా మనం మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ హోటల్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు కానీ కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళు కానీ ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా కనబడే అవకాశం ఋషి రాశి వాళ్ళలో కనబడుతుంది ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్రం వారికి నక్షత్రాధిపతి బుధుడై ఉండడము భాగ్యంలో శుక్రుడు ఉండడము శుక్రుడితో పాటు రాహు కలిసి ఉండడము ఇవన్నీ కూడా ఒక రకంగా భాగ్యస్థితిని ఈ వృష్ జ్యేష్ట నక్షత్రం వారికి కొంత వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అక్కడ శుక్రు అంతకాలం కనుడే అవకాశం బాగా కనిపిస్తుంది కొంతవరకు శని అంటే మూడో భాగంలో ఉన్న శని పీడనం ఉన్నప్పటికీ కూడా వృషిక రాశి వారికి శుక్ర బలం అనేది యోగంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత సత్ఫలిత ఇవ్వడం దీనికి తోడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ